ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట పట్టణం మెండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తోట తిరుమూర్తులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వైరస్ను నిర్మూలించాలంటే దీనికి ప్రజల సహకారం తప్పనిసరిగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇళ్ల నుండి బయటికి రాకుండా ఉండాలన్నారు. ఈ వైరస్ను నిరోధించాలంటే పరిశుభ్రతే ప్రధాన కారణమన్నారు. తర్వాత ఆయన ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లు సందర్శించి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాస్కులు లేని వారికి మాస్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామ చౌదరి, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కళ్ళకుర్రి నాగబాబు, జిన్నూరి సాయిబాబు, మేగడ శ్రీనివాసు ఉన్నారు. కరోనా వైరస్ ఉందో దీన్ని ఎదుర్కోవడానికే మరి ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగానే కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినప్పటికి ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించకపోతే చేయగలిగిందంటే ఏమి ఉండదు. ప్రజల సహకారం అనేటువంటిది అవసరం. ఈరోజు ఇదేదో వేరే కోణంలో చూడవలసినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఇది. దీని వ్యాధి నివారణకు మందులు అనేటువంటి ఏమి చేయలేం. వ్యాధి నివారణకు కావాల్సినటువంటి చర్యలు అనేటువంటి ఏంటంటే ఎంతవరకు మనం దీన్ని వ్యాపించకుండా కంట్రోల్ చేసేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోగలుగుతాం. తప్పితే ఈ కంట్రోల్ చేసేటువంటి క్రమంలో ప్రజల సహకారం మాత్రం చాలా ముఖ్యం. ప్రజల సహకారం లేకపోతే ఎవరో అయ్యేది కాదు. అందుకని ప్రభుత్వం చేసేటువంటి చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రజల సహకారం ఉండాలి. ఏదైతే టైం చెప్పారో ఆ టైంలో నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ప్రజలు రావటం కానీ, ఇది ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఈ అంటువ్యాధి తోకుండా చూసుకునేటువంటి క్రమం మాత్రం చేయాలి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎప్పటికప్పుడు 2-3 సార్లు రోజుకి 4-5 సార్లు లిక్విడ్ తోటి కానీ సోపు తోటి కానీ చేతులు వాష్ చేసుకోవటం. ఒక విషయంలో చెప్పాలంటే ఇది ఈ వ్యాధి అనేటువంటిది ఎక్కడో చైనాలో పుట్టినటువంటిది, ఈ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ వాళ్ళు వచ్చినటువంటిది. ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు మన వాళ్ళు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆ విధంగా వచ్చినటువంటిది. దీన్ని కంట్రోల్ ఎంతవరకు చేయగలుగుతాం అనే స్టాఫ్ కానీ అందరూ కూడా దీన్ని 2-3 విభాగాలుగా దీన్ని విభజించి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కావాల్సినటువంటి వాళ్ళని 3 విభాగాలుగా ఇంకి 10 వార్డులకు సంబంధించినటువంటి అందరూ ఒకేసారి రోడ్డు మీదకి వచ్చేసి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం మార్కెట్ మీద పడవలసిన అవసరం లేదు. ఆ నిత్యావసరాలు కోసం 10 వార్డులకి ఒక్కొక్క 2 గంటలు టైం ఇచ్చారు. రేపటి నుంచి ఐడి కార్డు కూడా ఇచ్చారు. అంటే ఈ ఐడి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రోడ్లో బయటికి అలౌ చేస్తారు. ఐడి లేనటువంటి వాళ్ళందరినీ కూడా మరి ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఇచ్చిందో ఆ నిబంధనలకు అనుకూలంగానే ఇక్కడ ఎవరి గురించి ఎవరు ఆలోచించరో, ప్రభుత్వం ఈ నిబంధనలన్నీ పెట్టినటువంటిది మన కోసం పెట్టారు. దీన్ని క్రమశిక్షణతో పాటించవలసినటువంటి బాధ్యత ఉంది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మాత్రం ప్రభుత్వం చేయవలసినటువంటి పనులు ప్రభుత్వం చేస్తుంది. ఎవరో ఏమీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది మన కోసం పెట్టినటువంటి నిబంధనలు, దీన్ని పాటించవలసినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. నిన్న మార్కెట్లో నుండి 23 రూపాయలు చూస్తానండి ఉల్లిపాయలు రైతు బజార్లో 23 బోర్డు మీద అండి.